హలో అండి వెల్కమ్ టు మా ఇంటి సరాగాలు ఈరోజు క్యారెట్తో దలియా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి రెండు ఎండుమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోండి అలాగే ఓ మూడు పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి చీల్చి వేసుకోండి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని అర స్పూన్ వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని పోపుని బాగా వేగనివ్వండి ఇప్పుడు ఒక కప్పు క్యారెట్ ముక్కలు తీసుకొని కాస్త వేగనివ్వండి మరి ఎక్కువగా వేపేయాల్సిన అవసరం లేదు కాస్త దూరగా వేయించుకుంటే సరిపోతుంది క్యారెట్ వేగాక ఒక కప్పు రవ్వను కూడా వేసేసి కలుపుకోండి రెండు కాస్త దోరగా వేగనివ్వండి ఇది దలియా అన్న లేదా పెద్ద గోధుమ రవ్వ అన్న అన్ని కిరాణా స్టోర్లో కూడా దొరుకుతుంది ఇది వేగుతున్నప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు క్యారెట్ని యూజ్ చేయండి కావాలనుకుంటే మీకు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్ ఏదైనా యూస్ చేయొచ్చు కావాలనుకుంటే మిక్స్డ్ వెజ్లో కూడా చేసుకోవచ్చు లేదా ఎనీ వెజిటేబుల్ సింగిల్ వెజిటేబుల్ని కూడా యూస్ చేసి చేసుకోవచ్చు ఇప్పుడు బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు దీనిలో ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు బాయిలింగ్ వస్తున్నప్పుడు మూత పెట్టుకొని కవర్ చేసుకోండి మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకున్నాక సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసేయండి చూసారు కదా చక్కగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాం అంతే అండి చూసారు కదా చాలా చాలా టేస్టీ టేస్టీ క్యారెట్ దలియా ఉప్మా రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు